अदानी दोपिड़ी गुरिंचे कादु प्रपंचम्लो उन्ना अन्नी विचारण संस्थलु भारत देशम्लो इन्नी लक्षल कोट्ल कुंभकोणम एन्नडु जरगलेदु ईनाडु नीति की निजायती की मारिपोयारनि मुसुगु तोडुकोनि तिरुगुतुन्न नरेंद्र मोडी अमित शालु ఈ దేశాన్ని ఏ విధంగా కొల్లగొట్టిందో మారిషస్ లో ఉన్న డొల్ల కంపెనీలతోని అదాని కంపెనీలో 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి కదా ఈ పెట్టుబడులు పెట్టిందెవరు దాని వెనకాల ఉన్నదెవరు ఆ సంస్థలెవరు ఆ వ్యవస్థలెవరు ఆ వ్యక్తులెవరు విచారణ చేయాలని రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు దానికి సంబంధించి హవాలా రూపంలో 1,000 కోట్ల రూపాయలు అదాని కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయి కాబట్టి దీని మీద ఈడి విచారణ చేయాలి ఈడి డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పార్లమెంట్ నుంచి 18 పార్టీలు రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పోతుంటే విజయ చౌక్ లో పోలీసులను అడ్డం పెట్టి అరెస్టులు చేయడం జరిగింది మిత్రులారా అందుకే రాహుల్ గాంధీ అడిగిండు నరేంద్ర మోడీని అయ్యా లక్షల కోట్ల రూపాయల ప్రజల ధనం దొంగతనం చేసిన అదాని మీద ఫిర్యాదు చేస్తామంటే మీరెందుకు అడ్డం పడుతున్నారు మీరు నీతికి నిజాయితీకి నిలుటేతో అద్యం సత్యహరిచంద్రుడికి మీరు మారు పేరు మీరే మళ్ళీ జన్మ సత్యహరిచంద్రుడిగా అవతారం ఎత్తినో అని మీరు చెప్పుకుంటుంటారు కదా ఇయాల మేము ఈడికి ఫిర్యాదు చేస్తాం ఈడి విచారణ చేసి హవాలా కుంభకోణాలు ఏంటో తేల్చాలని మేము అంటుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నామని రాహుల్ గాంధీ గారు నిలదీ